వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా దయచేసి కూర్చోవాలి ప్రాంగణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ప్రాంగణంలోకి రావాలి అధ్యక్షుల వారి ప్రకటన తర్వాత అధ్యక్షుల వారితో ప్రమాణం ఉంటుంది ఆ తర్వాత వారి అభినందన ఇరు రాష్ట్రాల అధ్యక్షులు తర్వాత అధ్యక్షుల వారి యొక్క ప్రసంగం ఉంటుంది అధ్యక్షుల వారి ప్రసంగం తర్వాత వారిని అభినందించవలసిన వాళ్ళు మొదలు డయాస్ పైన ఉన్న వాళ్ళు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా అధ్యక్షుల వారిని అభినందించడానికి రావచ్చు గంటైనా రెండు గంటలైనా అందరికి అవకాశం ఉంటుంది కనుక ప్రకటన గాగానే వెంటనే ఎవరు కూడా తోసుకొని రావద్దు స్పీచ్ అయ్యేంత వరకు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో 10 సార్లు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర కమిటీ అధ్యక్షులుగా రెండోసారి మీ అందరి సమక్షంలో ఆ ప్రకటన చేయడం జరుగుతా ఉంది 29/5/2017 న విశాఖపట్నంలో ప్రతినిధుల మహాసభ సందర్భమున జరిగిన కేంద్ర కమిటీ అధ్యక్ష పదవి ఎన్నికలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారని ప్రకటిస్తా ఉన్నాను వీర్ని బలపరుస్తూ ప్రతిపాదిస్తూ 30 నామినేషన్ సెట్లు వచ్చాయి అతిరత మహారతులు ఆంధ్ర తెలంగాణ అదే విధంగా అన్నమన్న నికోబార్ నుండి నాయకులందరూ కూడా వారిని బలపరచడం ప్రతిపాదించడం జరిగింది ఎవరు కూడా పోటిలో నామినేషన్ వేయలేదు ఏకగ్రీవంగా రెండోసారి కేంద్ర కమిటీ అధ్యక్షులుగా ప్రకటించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల కమిటీ కన్వీనర్గా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శుభాభినందనలు దయచేసి అందరూ కూర్చోవాలి
ఇప్పుడు రెండోసారి ఏకగ్రీవంగా కేంద్ర కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన ప్రియతమ నేత అలు పెరిగినటువంటి శ్రమజీవి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు ప్రతినిధుల సభలో రెండోసారి జాతీయ కేంద్ర కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మీ అందర్ని ఉద్దేశించి ప్రమాణ పత్రము చదివి వినిపిస్తారు వారి ప్రమాణాన్ని మీరందరూ కూడా ఆలకించవలసిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను అధ్యక్షుల వారు పోడియం వద్ద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ేజస్వాయుధపన్నపన్న రోజనో రోజవాన శోభన శోభమాన కళ్యాణ పానం భవతి జాయ పురజస్వేంద్రియాయేంద్రియందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే శైలనివాసాయ శ్రీనృసింహాయ మంగళం అనంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమవహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమే తేనా ప్రోతి సర్వం జయతి మంగళాయ మహోజసే సింహశయన నివాసాయ శ్రీనృసింహాయ మంగళం గౌరవనీయులు పెద్దలు కేంద్ర కమిటీ అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరిని ఉద్దేశించి ప్రమాణం చేస్తారు
సరిపోయిందా? చెప్తానండి అంతేనా ప్రొసీజర్? నారా చంద్రబాబు నాయుడుని నేను తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా మరియు కుల మత ప్రాంతీయాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నిధులను మనస వాచ కర్మేణ నీతివంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రజల అభీష్టం మేరకు సహాయశక్తుల కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచడానికి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాష్ట్రాలలో వ్యాపారదారుల వ్యాపార కూలీల మహిళల యువత బడుగు బలహీన వర్గాల చేతి వృత్తుల కుల వృత్తుల కార్మిక వర్గాల అల్పసంఖ్యాక వర్గాల మరియు పేద మధ్య తరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికి విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆర్థిక అసమానతలు లేని సుసంపన్నమైన సమాజ స్థాపనకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలుపెరగని శ్రామికుడు, నిత్య కృషివలుడు, దళిత హరిజన గిరిజన శ్రామిక కార్మిక కర్షక తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంరక్షకుడు, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే దమ్ము సత్య కలిగినటువంటి నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డం మన కార్యకర్తల అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా మీ కెరటాల ధ్వనులతో ఈ యొక్క శుభ సందర్భాన మీ యొక్క హర్షధ్వానాలతో మీ ఆనందాన్ని తెలియజేయాలని తెలియజేసుకుంటూ, సార్, మీ మాట మాకు వేదం, మీ బాట మాకు మార్గదర్శకం, మీ ఆదేశం మాకు శాసనం, మీ అధ్యక్షతన ప్రగతి పదంలో నడవడానికి ఈ పసుపు సైన్యం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని ఈ మహానాడు ద్వారా మీకు తెలియజేసుకుంటూ మీకు శుభాకాంక్షలు.